నమస్తే. అపెండిసైటిస్, దీన్ని 24 గంటల నొప్పి అని కూడా అంటారు. అపెండిక్ అనేది చిన్న సంచిలా ఉండే ఒక అవయవం. ఇది పెదపేగుకు అనుబంధంగా చివరన వేలాడుతూ ఉంటుంది. ఈ అపెండిక్స్లో వచ్చే తీవ్రమైన నొప్పినే అపెండిసైటిస్ అంటారు. ముఖ్యంగా యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. 10 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళల్లో ఈ అపెండిక్సైటిస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. మలద్వారం దగ్గర ఉండే అవశేషాలు, బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు, ఫంగస్ వాటి వలన ఈ ఉండుకంలో వార్పు ఏర్పడుతుంది. ఈ వార్పు అపెండిక్సైటిస్ రావడానికి కారణమవుతుంది. అపెండిక్సైటిస్ బయటపడడానికి 4 నుండి 48 గంటలు పట్టవచ్చు. నాభి అంటే బొడ్డు పైన కడుపులో నొప్పిగా ఉంటుంది. ఇది నెమ్మదిగా కిందకు కదులుతూ నొప్పి ఉంటుంది. జ్వరం కొద్దిగా వచ్చి క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. వికారం, వాంతులు, మలబద్ధకం, విరోచనాలు, ఆకలి లేకపోవడం, గ్యాసు, మూత్రం పోసేటప్పుడు నొప్పి, ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఈ సమస్య ఉన్నవారిలో విపరీతంగా తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగిపోతుంది. ఇలా నొప్పి అవి ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి డాక్టర్స్ చెప్పినట్టు మనం మందులు వాడడమో ఆపరేషనో చేయించుకోవాలి. లేకపోతే ఇది పగిలిపోయి శరీరం అంతా పాకిపోతుంది. కొన్ని పదార్థాలు కడుపులో మొత్తం ఇది రాకుండా ఉండాలంటే డైలీ సరిపడినంతగా వాటర్ తాగాలి, పీచు ఉన్న ఆహారాలని డైట్లో చేర్చుకోవాలి, ప్రతిరోజు సాఫీగా మల విసర్జన చేసుకుంటే ఈ అపెండిసైటిస్ బారిన పడకుండా ఉంటారు. నమస్తే. సబ్స్క్రైబ్ చేయండి.